ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. రైట్, సున్నపు చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితి, రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా, చెరువులకు ఆక్రమించి కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధి అన్ని కూడా కూల్చివేస్తున్నారు. ఇప్పటి వరకు రోడ్డుకి రైట్ సైడ్ ఉన్నటువంటి కట్టడాలను కూల్చివేశారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఒక టిఫిన్ సెంటర్, పాన్ షాప్, అక్కడ అన్ని వస్తువులు కూడా అట్లనే ఉన్నాయి. పొద్దు నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం, మాకు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఖాళీ చేయడానికి టైం ఇవ్వకుండా సడన్ గా జేసీబీ మా వైపు తిప్పి మా మీదకి వచ్చారంటూ కూడా అక్కడ బాధితులు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, తీవ్ర ఆగ్రహానికి కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం, అక్కడ రేకుల షెడ్ అంతా కూడా పూర్తిగా కూల్చేస్తున్నారు. ఆ షాప్ సంబంధించిన వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, చెప్పకుండా అలా కూల్చేస్తున్నారు. కొంత టైం ఇచ్చిన మీ అందరూ సమాధానం తీసుకునేటోళ్ళం కదా అని చెప్పేసి వారు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా పూర్తిగా సున్నపు చెరువు ప్రాంతం వద్ద అయితే తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. కాసేపటి క్రితమే అటు చెరువు పక్కన ఉన్నటువంటి రేకుల షెడ్ లో నిర్మించుకున్నటువంటి బస్తీవాసుల ఇళ్లు కూడా కూల్చివేస్తున్నారంటూ కూడా వారు కూడా పెట్రోల్ మీద పోసుకుని అగైత్యానికి పాల్పడినటువంటి పరిస్థితి, ఆత్మహత్య ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు తాజాగా ఇటు సైడ్ టిఫిన్ సెంటర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం, పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు టిఫిన్ సెంటర్ ని కూడా. చాలా కాలం నుంచి ఉంటున్నాం మేము, మొన్ననే 10 లక్షలు పెట్టి అడ్వాన్స్ పెట్టి కొనుక్కున్నాం. యజమానికి మా మమ్మల్ని మా పొట్ట కొడితే ఏంటనేటువంటి పరిస్థితిని వాళ్ళు ఇక్కడ రేస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదేమైనా కూడా సున్నపు చెరువు వద్ద, మాదాపూర్ వద్ద సున్నపు చెరువు వద్ద అయితే ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి కూల్చివేతల ప్రక్రియ క్రమక్రమంగా మరింత హీట్ నెలకొన్నటువంటి పరిస్థితి, మొదటగా ఒక్క బిల్డింగ్ తో మొదలైనటువంటి పెద్ద బిల్డింగ్ తో మొదలైనటువంటి కూల్చివేత క్రమంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రోడ్డుకి ఇరువైపులు ఉన్నటువంటి చిన్న చిన్న వ్యక్తుల భవనాలు, అదేవిధంగా షట్టర్లు, అదేవిధంగా గోదాములు, అన్ని హోటల్స్, ఏది కనిపిస్తుంది, ఎప్పుడు హైడ్రాక్ సంబంధించినటువంటి జేసీబీ ఆ మిషనరీ ఎప్పుడు ఎవరి ఇంటి మీదకి వెళ్తుందో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ కొనసాగుతుంది. ఒక మ్యాప్ తీసుకుని వచ్చి ఉదయం నుంచి కూడా ఒక్కొక్క ఇంటిని కూల్చివేత తీసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ యజమాని ఉన్నారు ఆ షాప్ సంబంధించిన, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వారు ఏమంటున్నారు అనేటి విషయానికి సంబంధించి, నేను కక్కదారులం కాదు, పక్కనే ఉన్నారు, 5 లక్షలు అనుమతి తీసుకున్నాడన్న, మాకు అనుమతి ఇచ్చినా చాలా మాకు అవసరం లేదు, మేము కక్కదారులం కాదన్న, మేము ఏదో పంట పెట్టుకుని అనుకుంటే పేదవాళ్ళు మా ఇంట్రెస్ట్ కి డబ్బులు తీసుకొచ్చి చేసినామన్న, పక్కన ఓనర్ ఉన్నాడన్న, ఓనర్ ఉన్నాడు, పోయిన నెల తగ్గిట మా దగ్గర 25,000 తీసుకున్నాడు ప్రతి నెల జీతం, కిరా తీసుకున్నాడు, ఒక్కసారి మాకు చెప్తే ఓనర్ ఇక్కడ మా అనుమతి మాకు ఇస్తాం అప్పుడు చెప్పొచ్చు కదా, ఇలా కూర్చున్నారు కాలు మీద కాలు వేసుకొని ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఉదయం నుంచి చుట్టుపక్కల కూలుస్తా చెప్పలేదా? చెప్పలేదు ఎవరు? అభి తక్ నాస్తా చాయ్ పానీ సబ్ కోయ్ బోలే నహీ కి బాబు తు ఖాళీ కర్ లే బోల్ కే బస్ యే ప్రాబ్లమ్ తక్లీఫ్ ఇన్ లోగో కా ఆన్ ప్లాట్ నహీ హోతా రెంట్ వాలా హై రెంట్ హై హమారా 10 మినిట్ బోలా తో పూరా సామాన్ నికాల్ లేతా థా యే కహాన్ సే కి సోనా రేహన్ రఖతే హై గిర్మీ రఖతే హై ఘర్ రేహన్ రఖే హై బిజినెస్ కర్తే హై ఔర్ యే బిజినెస్ కర్నే కే ఊపర్ ఇన్ లోగో కో యే పరేశానీ హో గయీ కమ్ సే కమ్ ఇన్ఫర్మేషన్ దేనా థా అభి కి బాబు యహాన్ పే యే తుమ్హారా డిస్మెంటల్ హో రహా హై యే ఖాళీ కర్ లో ఖాళీ కర్నే కే వజహ ఇన్ లోగో చాయ్ బిస్కిట్ మే రహ గయే ఉదయం చాయ్ బిస్కెట్ ఇక్కడ తీసుకున్నారా? ఒరే చాయ్ బిస్కెట్ నాస్తా పూరే ఇదర్ కర్తే కర్తే బోలే భీ నహీ కోయీ యే పరేశానీ హై అబ్ యే బేచారే కా హాలత్ దేఖో ఇన్ లోగో మర్నే కో రెడీ హై మర్ గయే కి భీ క్యా హోతా ఆ జిందా రహ కే భీ క్యా హోతా దోనో మే భీ పరేశానీ హై పూరే ఘర్ కో రహన్ రఖ కర్కే లగాయా సో యే బేచారే కో దేఖో ఇదర్ యే దేఖియే పూరా యే ఘర్ కో రహన్ లగా కర్కే కామ్ కరా సో మొత్తం 12 లక్షలు సార్ ఇప్పుడు కూడా బిల్ ఉంది నా దగ్గర అదండి మనమే ఘర్ రహన్ రఖ కర్కే కామ్ కరా సో యే లోగా చిన్నది కూడా వచ్చి తీసేసారు, ఇప్పుడు సామాన్ కూడా మొత్తం వెళ్ళిపోయింది, దాళ్ళు అడ్వాన్స్ కూడా వెళ్ళిపోయింది, దాళ్ళు ప్రతి నెల 2 కూడా తీసుకున్నారు, 2 లక్షలు సామాన్ సరే, దాంట్లో సిగరెట్ ఉన్నాయి, గ్లాస్ ఐటమ్ తెప్పించిన నేను నుంచి పెట్టిన 11 మంత్స్ నుంచి ఉన్నాం సార్ ఇక్కడ, ఆ ఓనర్ అక్కడే ఉన్నారు, ఆ ఓనర్ అక్కడ కూర్చొని అప్పుడు షెడ్ వేసేటప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు, ఎందుకు తీసుకున్నాడు మా దగ్గర అడ్వాన్స్ సో ఇది ప్రస్తుతం సున్నపు చెరువు వద్ద ఉన్నటువంటి పరిస్థితి. వారు చెప్తుంది ఏంటంటే సడన్ గా వచ్చి కూల్చివేతల ప్రక్రియను కొనసాగించారు. ఇది వాళ్ళు చెప్తున్న హోటల్ కి సంబంధించినటువంటి పరిస్థితి, ఇట్లా పూర్తిగా ఈ హోటల్ ని కూల్చేస్తున్నారు. సున్నపు చెరువు వద్ద మొదటగా రోడ్డుకు అవతల సైడ్ కూల్చారు ఉదయం నుంచి, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూల్చివేత చేసినటువంటి పరిస్థితి. సో అంటే ఉదయం కూడా పోలీసులు ఇక్కడ కూల్చివేతలకు వచ్చినటువంటి పోలీసులందరూ కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఇదే హోటల్లో చాయ్ తాగారు, బిస్కెట్ తిన్నారు, చిఫ్టిన్ కూడా చేశారు, కనీసం మాకు ఒక చిన్న ఇంటిమేషన్ కూడా లేదు, ఖాళీ చేసే వాళ్ళంగా సమానంగా సడన్ గా 5 నిమిషాల ముందు ఆ జేసీబీ తీసుకుని మా మీదకి వచ్చారంటూ కూడా ఆ హోటల్కి సంబంధించినటువంటి నడిపించేటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా క్షణాల్లోనే నేలమట్టం అయిపోయింది హోటల్కి సంబంధించి. ఇక్కడ పూర్తిగా ఏ క్షణాన ఏ బిల్డింగ్ కూలుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.